ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. కన్యారాశి, మరి కన్యారాశి జాతకులకి రాహుప్రవేశ సందర్భంగా ఫలితాలు ఎలా ఉన్నాయి, సూచనలు సలహాలు తెలుసుకుందాం. ఇక కన్యారాశి వారికి దశమ స్థానంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. 2019 మార్చి 7వ తేదీ ఉదయం 5:27 ప్రవేశించిన రాహువు ఆయన దశమ రాహువు. మరి దశమ రాహువు ఏమన్నా ఇస్తాడా అంటే ఏమి ఇవ్వడు. వాస్తవంగా చెప్పాలంటే నలిచి మట్టి కూడా పెట్టడు దశమ రాహు. మరి నలిచి మట్టి కూడా పెట్టకపోతే ఎట్లా, కష్టం కదా. మరి ఆయన ఆ దశమస్థానంలో ఒకరోజు 2 రోజులు కూడా కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, 18 నెలల 16 రోజుల 175 నిమిషాల పాటు ఉండి 2020 సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 8:20 తోక తిప్పుకొని వెళ్ళిపోతాడు. తోక ఉండదు, తలే ఉంటుంది రాహుకి. మరి ఏంటి అంతకాలం దశమస్థానం రాహువే, నడిచి మట్టి కూడా పెట్టడే, నాది కన్యారాశే, జస్ట్ ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఎట్లా. కానీ ఆయన ఏదో కుస్తీ పట్టాలంటే పట్టలేం. కన్యారాశ ప్రకృతి రాశి, ప్రకృతి సంబంధమైన రాశి. ఈ ప్రకృతి ఎలాంటిదంటే ఒక్కోసారి ప్రకోపించిందంటే తట్టుకోలేం, చాలా జాగ్రత్తగా పావులు కదపాలి. మరి సరే రాహు విషయం పక్కన పెట్టేస్తే రాహుతో అప్పుడప్పుడు రవి వస్తుంటాడు, కలుస్తాడు, బుధుడు వస్తాడు, కుజుడు వస్తాడు, శుక్రుడు వస్తాడు. కానీ కుజుడు వచ్చినప్పుడు రవి వచ్చినప్పుడే సమస్య. ఆ కుజుడు కేవలం 47 రోజులే వస్తాడు ఈసారి, అంతే వెళ్ళిపోతాడు. రవి ఒకసారి ఒక్క నెల 2019 ఒక నెల కలుస్తాడు, 2020 మరొక నెల కలుస్తాడు. ఇక శుక్రుడు బుధుడు కలుస్తారే, ఆ శుక్రుడు బుధుడు కలిసిన సమయంలోనే మనం గబగబగా పాలు పిండుకోవాలి, అంతే. పాలు పిండుకుండే టైం అదే. మరి ఆ పాలంతా పిండుకున్న తర్వాత పొదుగులో పాలైపోతాయి, మరి ఎట్లా. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా శుక్రుడు బుధుడు వస్తాడు. కనుక ఈ కన్యారాశి జాతకులకి నిత్యం పాలు పిండుకుండే విధంగా అంటే పొదుగు ఎప్పుడు తమ దగ్గరే ఉండాలి. మరి పొదుగు చూస్తే ఎక్కడ 10వ స్థానం ఉన్నా చాలా దూరం. మరి ఆ స్థానానికి ఈ స్థానానికి మధ్య 8 స్థానాలు అడ్డున్నాయి, అందదు. కాబట్టి నిత్యం ఏదో ప్రకారంగా అందుకోవాలంటే కూడా కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏమిటి అంటే ముఖ్యంగా దిగువన స్క్రోల్ అవుతున్నాయి కొన్ని డేట్స్, ఆ డేట్లలోనే మీ వ్యాపార లావాదేవీలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, మీ మానసిక శారీరక సంఘర్షణ ఎన్నోనూ ఉంటాయి, వీటన్నిటినీ కొంచెం కంట్రోల్ చేసుకోండి ఆ రోజులలో. ఆ రోజులు వచ్చే రాహుకాలాలు వస్తాయి, ఆ రాహుకాలాలు వచ్చే రోజున లలితా పరమేశ్వరుని ధ్యానించండి. ప్రతి నెలలో ఉన్నాయి డేట్లు, ఒక నెల అయితే ఒకటే ఉంటుంది, ఒక నెల అయితే 2 ఉంటాయి, ఒక్కొక్క నెల 3 ఉంటాయి, ఒక నెల అయితే 4 ఉన్నాయి డేట్లు. కనుక అరే ఆ ఒక్కరోజు ప్రార్థన చేస్తే నెలంతా వచ్చేస్తుంది అంటే ఎందుకు రాదు, బ్యాటరీ వచ్చేస్తుంది, అంత పవర్ఫుల్. కనుక ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇది గమనించుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ 566 రోజుల పాటు ఆయన దశమస్థానంలో ఉంటే ఈ 2019వ సంవత్సరం 7th మే నుంచి జూలై 16 వరకు ఉన్నటువంటి 61 రోజులలో పాపగ్రహాల తాకిడి అక్కడే ఉంది, శుభగ్రహాల తాకిడి రాహువు దగ్గర ఉంది. మరి రాహువు పాపగ్రహాలతో యుద్ధం చేస్తాడా, శుభగ్రహాలైనటువంటి శుక్రుడు బుధుడితో వాళ్ళిద్దరు మిత్రులు కనుక చాలా మంచిగా ఉంటూ, ఆ బుధుడు ఎవరు, కన్యారాశికి అధిపతి, పైగా దశమస్థానానికి అధిపతి కూడా బుధుడే, ఆయన ఎక్కడున్నాడు, మిథున రాశులు ఉన్నాడు, దాని హెడ్ కూడా బుధుడే. అలాంటి బుధుడితో రాహువుకి మహామైత్రి ఉంది, కనుక ఆయన ఏదో ప్రకారం వచ్చేస్తారు కనుక ముందు మనం కాకాపట్టాలి. కాకాపట్టాలంటే పెసర దోశలు తినాలి, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఎప్పుడు తినాలి పెసర దోశ? దోశలు ఎప్పుడు తింటాము? ఉదయం పూట ఎక్కువ తింటాం. ఉదయం పూట రాహుకాలం ఏ రోజుల్లో వస్తుంది చెప్పండి? సోమవారం అయితే 7:30 రాహుకాలం వచ్చేస్తుంది. మంగళవారం అయితే మధ్యాహ్నం సమయంలో ఎవరు దోశ తినడు. బుధవారం భోజనం టైంలో దోశ తినరు. గురువారం అది మధ్యాహ్నం 1:30, శుక్రవారం ఉదయం 10:30 ఆలస్యంగా లేచిన వాడైతే గురువారం పూట కొన్ని దోశ తింటారు. కానీ సోమవారం అయితే బెస్ట్, మన కారకుడు చంద్రుడు. సో కన్యారాశి జాతకులకి ఏంది, అన్ని రాశులకి పరిహారం చెప్పుకున్నా కన్యారాశికే పరిహారం అంటే నలిచి మట్టి కూడా పెట్టడుగా, అందువల్ల కన్యారాశికి చెప్పా. ప్రతి సోమవారం
రాహుకాలం 7:39 రాహుకాలం ఉంటుంది గనక ఆ సమయంలో పచ్చ పెసరు నానని ఒక గుప్పెడు తినండి చాలు, లేదా పెసర దోశ తినండి చాలు. రాహుకాలంలోనే పెసర దోశ వేసుకొని చెమ్మగా చక్కగా దాంట్లో అల్లం చట్నీ వేసుకొని తింటున్నాను అనుకోండి, ఇబ్బంది లేదు. ఏదైనా పెసలకి పెద్ద పీట వేయగలిగితే అప్పుడు ఎంత ఇస్తాడయ్యా పర్సెంటేజ్ అంటే 32%. చూసారా, జీరోలో ఉన్న వ్యక్తి 32% పెసర పప్పు, ముడి పెసలు లేక ఆకుపచ్చ పెసలు ఏదైనా 32% ఇస్తాడు. చాలా అని అడుగుతాడు బాబాబు, నేను గురువారం పూట కూడా లేక మామూలు మధ్యాహ్నం పూట కూడా ఏదో ఒకటి మిగతా రాహుకాల సమయంలో కొద్ది గొప్ప పెసర్ని అట్లా నోట్లో వేసుకుంటాను అన్నామనుకో, ఇంకొక 32 ఇస్తాడు. 64 ఆ తర్వాత నేను పెసరపప్పునే పూజిస్తాంటే జాంతరణ అయ్యి అంటాడు. సో పెసలు కనుక పెద్ద పీట కనుక వేస్తే కన్యారాశి జాతకులు 32% వస్తుంది ఒక్క సోమవారం పూట. మిగతా రోజులు కూడా అప్పుడప్పుడు రాహుకాల సమయంలో నానిన పెసల్ని కని కొద్దిగా మరీ ఎక్కువక్కర్లే చాలా ప్రసాదంగా తింటున్నారనుకోండి ఇంకొక 32 వస్తుంది. 32 + 32 = 64 హై ఫస్ట్ క్లాస్ చాలు బ్రహ్మాండం. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ సంవత్సరం 2019 7 మే నుంచి జూలై 16 దాకా ఉండేటువంటి సమయంలో అటు రవి వస్తున్నాడు, శుక్రుడు వస్తున్నాడు, బుధుడు వస్తున్నాడు, అందరూ వస్తున్నారు గనక ఆ సమయంలో ఏం చేయాలి అంటే ఒక్కొక్కసారి అనవసరంగా కొంత డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో డబ్బు సంపాదించడానికి మనసులో ఆలోచనలు వస్తుంటాయి. అదే సమయంలో అప్పు ఇచ్చేటువంటి వ్యక్తులు తారసపడతారు. అదే సమయంలో డబ్బు ఏదో ప్రకారంగా లబ్ధి రావటానికి అవకాశాలు అన్నీ ముంగిట్లో వచ్చిన సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెట్టి డబ్బుతో ముంచెత్తేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. ఇవన్నీ పెసర ఉప్పు తింటే నిరాశరావు. అలాగే నెక్స్ట్ ఇయర్ 2020లో జూలై 17 నుంచి ఆగస్టు 31 దాకా శుక్రుడు బుధుడు బాగా అనుకూలిస్తూ ఉంటారు. సో యథావత ఏమిటంటే ఈ దశమస్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రాబల్యము 0 ఏమి ఇవ్వడు కనుక ఈ ప్రకారంగా ఆయా రాహుకాలాల్లో ముఖ్యంగా సోమవారం రాహుకాలంలో కేవలం ప్రెసర్ తినటమే కాదు, కేవలం భక్తితో ఆ లలితాదేవి ప్రార్థించాలి. ఊరిగా ప్రెసర్ వేసుకొని గబగబగబగబ తినేసేసి ఇంకా రాలేదే ఇంకా రాలేదు రాహు ఏంది వచ్చేది నాయన మా మావుడు ఏమి రాడు, ఇదే ఆ నానినటువంటి పెసరు పప్పు అయినా పెసరైనా ఏమంటే దోశ అంటే మరి దోశ ఎట్లా, ఆ దోశ చేసిన తర్వాత అయినా ఆ దోశ ప్లేట్లో వచ్చిన తర్వాత ఆ మహాత్ను ప్రార్థన చేసుకున్న లలితాపురం శ్రీమాత్రి నమః చక్కగా నమస్కారం చేసుకొని ఆ దోశ పెద్ద శ్రీచక్రం అనుకోండి, వైనాట్ ఆ దోశ శ్రీచక్రం అనుకోండి, ఆ శ్రీచక్రంలో నవాబన ఉన్నాయనుకోవాలి అనుకొని భక్తితోనే ఆ పెసర దోశ తినండి. ఏమంటే హోటల్లో తిని వెళ్ళామండి, ఏం హోటల్ తప్ప అందరూ తింటుంటారు, వాళ్ళు కూడా కన్యారాశి జాతకం అనుకోండి నా ప్రోగ్రామ్స్ ఉంటే వారు కూడా మీకు తెలియకుండానే నమస్కారం పెట్టుకుని తింటూ ఉంటారు. సో ఎనీహౌ ఏమిటంటే కన్యారాశి జాతకులు పెసలకి ప్రాధాన్యత ఇవ్వాలి, శ్రీమాత్రకిని చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటే కన్యారాశి జాతకులకి చక్కటి అనుకూలతలు విశేషంగా 32 ఇస్తుంది, ఇంకా ఇస్తే 64 దాకా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇక దిగువ స్క్రోల్ అవుతున్నాయి కదా కొన్ని ప్రత్యేకమైన తేదీలు స్క్రోల్ అవుతున్నాయి, ఆ తేదీలలో కూడా చాలా వరకు కొన్ని నిర్ణయాలు అంటూ తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయాలు, అన్ని రకాలైనటువంటి ఆలోచనలు సందిగ్ధం లేనటువంటి ఆలోచనలతో తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మీ విధి విధానాలు కావచ్చు, మీకు లాభస్థానంలో ఉండే అంశాలు కావచ్చు, లేక మీరు ప్రత్యేకంగా మీకు ఎక్కడెక్కడ ఎంతెంత వస్తుంటుందో ఏమిటో డబ్బులు అవి ఆగిపోవచ్చు, అలాంటి ఎక్కడ ఆగిపోతున్నాయి ఏమిటి అలాంటి వాటిల్లో చూసుకుంటూ ఆయా రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సహనంతో ఉంటూ కోపతాపాలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా పావులు కదపడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ముఖ్యంగా ఆయా రోజుల్లో ఉన్నటువంటి రాహుకాలంలో ఆ మహాత్ముని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తే చక్కగా రాహుకాలంలో ప్రార్థన చేస్తూ ఉండండి. పరోక్షంగా 0 ఇవ్వనటువంటి ఆ రాహువు ఈ కన్యారాశి జాతకులకి 64% లబ్ధి ఇవ్వటానికి విశేషంగా కృషి చేస్తాడని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. నమస్కారం.